హాయ్ ఎవరివన్ ఈరోజు నేను చెప్పబోయే కథ సింహం ఎలుక అనగనగా ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది ఆ అడవిలోనే ఒక చిన్న ఎలుక కూడా ఉండేది ఒకరోజు సింహం చెట్టు కింద పడుకుని ఉండగా పక్కనే ఉన్న కలుగులోంచి చిట్టెలుక అటు ఇటు పరిగెత్తుతూ సింహం కాలును తొక్కింది అంతే సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి తన కాలు కింద చిట్టెలుకను అదిమి పట్టింది బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజ వణుకుతూ మృగరాజా నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతాను అని దీనంగా వేడుకుంది చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వుతూ ఏమన్నావు నువ్వు నాకు సహాయం చేస్తావా నా కాలి వేలు గోరంత కూడా లేవు పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా ఎంత విచిత్రం అని నవ్వుతూ సర్లే బ్రతికిపో అంటూ ఎలుకను వదిలిపెట్టింది దీంతో చిట్టెలుగా అక్కడి నుంచి పారిపోయింది అలా కొన్ని రోజులు గడిచింది ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకుంది వలలోంచి ఎంత బయటపడదా ఉన్నా సింహం తప్పించుకోలేకపోయింది కొంతసేపట్లో వేటగాడు వచ్చి తనను బంధించి తీసుకుపోయి బోనులో పెడతాడో లేక ప్రాణాలు తీస్తాడో అనుకుంటూ బాధపడసాగింది ఇదంతా చూసిన చిట్టెలుక సింహం దీనస్థితిని చూసి జాలిపడింది సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకుని నిర్ణయించుకుంది గబగబా వెళ్ళి వలతాళ్లన్నిటినీ కొరగసాగింది ఎలుక చేస్తున్న పనిని చూస్తున్న సింహం ఆశ్చర్యపోయింది మొత్తం వలతాళ్ళన్నింటినీ ఎలుక కొరికేయడంతో సింహం వల నుండి బయటపడింది చిట్టెలుక మొహం కూడా చూసేందుకు సిగ్గుపడిన సింహం ఇలా అంది ఒకరోజు నేను నిన్ను నా కాలుగోడుతో సమానమని కించపరిచేలా మాట్లాడాను అయినా సరే ఈరోజు నీవు గొప్ప మనసుతోటి నన్ను ఈ వల నుంచి తప్పించావు అని చిట్టెలుకకు కృతజ్ఞతలు చెప్పింది ఇదండి ఈ రోజు కదా రేపు ఇంకొకటి చెప్పుకుందాం